నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వే నెంబర్ 565/2 561లో రికార్డులు మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన గ్రామస్తులు, వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పట్టణాభివృద్ధిపై ప్రశ్నించిన బీజేపీ పార్టీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో వాకౌట్ చేసిన బీజేపీ కౌన్సిలర్లు. స్వామి వివేకానంద విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు. నేడు జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య రభస. సమావేశం నుండి వాకౌట్ చేసిన బీజేపీ కౌన్సిలర్లు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, కమిషనర్ శైలజ. మెండోరా మండలం సాయ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ భూమి సర్వే నెంబర్లు 565/2 561లో రికార్డులు మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ పోశెట్టి, ఎంపీటీసీ పుప్పాల రాజు, వీడీసీ అధ్యక్షుడు తిరుపతిలు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అవసరాలకు ఉపయోగపడుతున్న సర్వే నెంబర్ 565/2 561లో గల భూమి రికార్డులు మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలందరూ కలిసి వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. పేరు తిరుపతి, మెండోరా మండలం సావి గ్రామం. అంటే మాకు తెలిసినప్పటి నుండి కూడా ఇది డెవలప్మెంట్ కమిటీలో ఆధ్వర్యంలోనే ఉన్నది కాబట్టి మేము అదే విధంగా అనుకున్నాము. అంటే మాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి పోయిన సంవత్సరంలో తెలిసింది మాకు ఇలా కబ్జా గురైంది, వేరే వాళ్ళు ఇట్లా అమ్మీరు పట్టా అయిందని చెప్పేసి తెలిసింది. దాని ద్వారా మేము పిలిచి అడగగా తను చెప్పిన మాటలు కానీ విధానం కానీ ఏముందంటే జంగం వీరాయి ఎవరైతే ఉన్నారో అతను అమ్మిండు, పట్టదారు అమ్మిండు, నేను అందుకే నా మీద పట్టయిందని చెప్పేసి తిన అంటుండు కాబట్టి ఎవరైతే ఇప్పుడు కబ్జా గురైందో అతని ద్వారా మేము అడగగా ఏవైతే నాకు మీద పట్టా ఉంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనే ధోరణితో ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడాకా ఇక్కడాక తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చాము. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి వచ్చినాము, నెక్స్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. అందుకని ఎవరైనా అధికారులు అప్పుడు తప్పు చేసి ఉంటే అలా శిక్షించాలి, లేదా దేవాయదానికి దానికి ఏదైతే గొడవ ఉందో దానికి రిటర్న్గా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాన్ని మాది సావెల్ గ్రామం. నేను ఎంపీటీసీగా కొత్తగా ఎన్నికైనటువంటి క్యాండిడేట్ని. శివరాత్రి రోజున సత్రం పెట్టడం జరుగుతుంది, దానికి ఆ ధాన్యాన్ని వినియోగిస్తారు. అందుమూలంగా ఇప్పటిదాకా మాకు అది మా సావెల్ విలేజ్లోనే మా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉంది, కానీ ఇప్పుడు కొత్త ఒక 1 మంత్ తర్వాత తెలిసింది ఏంటంటే అది వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేసి పట్టా చేసుకోవడం జరిగింది. ఇది అధికారుల వల్ల జరిగిందా మరి ఎట్లా జరిగిందో మాకే తెలుస్తలేదు. ఆయన పిలిచి అడగడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏమంటారు, మాకిది పట్టా చేసుకున్నాం మీరు ఎట్లా దుంతారు అని చెప్పి అడిగితే మేము ఇప్పుడు ఆయన పిలిచి అడిగినాం. పిలిచి అడిగితే ఇది నా పట్ట అనేది సొంత పట్ట, నేను చేసుకున్నా, మీకు ఎవరికి హక్కు లేదని చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు మేము వచ్చి కలెక్టర్ గారిని, జేఏసీ గారిని ఇప్పుడు ఇల్లు ఎమ్మర్వో గారిని కలవడం జరుగుతుంది. అందుకే పెద్ద ఎత్తున మా సావెల్ గ్రామ ప్రజలు మరియు అందరం కలిసి రావడం జరిగింది. మా సావెల్లో శివాలయానికి చెందిన భూమి 200 సంవత్సరాలుగా మేము మా గ్రామ ప్రజలే సాగు చేస్తున్నారు. ఆ అచ్చిన ధాన్యాన్ని సత్రంకు వినియోగించడం జరుగుతున్నది. ఈ మధ్యలో కొంతమంది మాకు 4 సంవత్సరాల క్రితమే పట్టా అయింది, మేము హక్కుదారులమని అనడం, పట్టా పాస్బుక్లు చూపించడం జరుగుతున్నది. వాస్తవంగా చెప్పాలంటే 1954లో శివాలయం రాజరాజేశ్వర స్వామి ఉంది, తర్వాత అధికారులు పట్టాలు మార్పిడి చేయడం జరిగింది. అందుకొరకని ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా మా గత 200 సంవత్సరాల నుంచి సత్రంకు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ భూమిని తిరిగి
కాస్రాపాణిలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్చమని ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏ కొంతమంది అది ఏది రియల్ ఎస్టేట్ దంద చేసేటోళ్ళు అది పట్ట చేసుకొని ఎవరికి తెలియకుండా ఇష్టమున్న డబ్బులు ఇచ్చి కొంతమందిని పోగు చేసుకొని పట్ట చేసుకొని అక్రమంగా ఆపుకున్నారు కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాలని మీ ప్రెస్ ద్వారా మనవి చేస్తున్నాం. ఒక కొండ ప్రతాప్ అనేటైనా డీలర్షిప్ ఆయన ఆయనను పిలిపించి అడగగా నా ఇష్టం నా పేరు మీద పట్ట ఉన్నది కాబట్టి మీరు ఏమన్నీ వేసుకోండి అనే ధోరణితో పోయిండు కాబట్టి ఎందుకంటే ఇది అన్యాయం జరుగుతున్నది కాబట్టి పాల్గొనడం జరిగింది. ఈ భూమిని తిరిగి యథావిధిగా మార్చి శివాలయానికి అప్పగిస్తారని మీ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం. 1996 వచ్చేసరికి రాజరాజేశ్వర స్వామి పక్కన పోయిండు వీరయ్యనే పట్టెదరగా కనబడతా ఉన్నాడు. ఈ భూమిని ఎవరు అమ్మడం అనేది జరగలేదు. మరి దేవుడు వచ్చగానే వీరయ్యకి చెప్పిండే మా భూమి నాకెందుకురా నువ్వే పెట్టుకో మరి అందుకే తీసేపిచ్చాడేమో. మరి 2020 వరకు అనేక సార్లు అనేక రకాలైన మార్పులు రికార్డులలో జరిగినాయి. అంటే ఈ కుట్ర అనే దాంట్లో ఆఫీసర్లు కూడా సహకరించారు అనేది కనపడతా ఉంది. మేము గౌరవ ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో ఉన్నతాధికార యంత్రాంగంతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శివాలయానికి సంబంధించిన భూమిని ఆలయానికి సోర్స్ లేకుండా చేసి రికార్డులను తారుమారు చేసిన అధికారులపై స్పష్టమైన చర్య తీసుకోవాలి. వాళ్ళు ఇంకా డ్యూటీలలో కొనసాగితే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇది మా మొదటి డిమాండ్ కాగా ఇప్పుడు ఏవైతే మేము వీరయ్య నుండి కొన్నాం అనే తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో అదని వీరయ్య మీద కాకుండా, ఎందుకంటే వీరయ్య తప్పుడు సమాచారం ఎందుకు అంటున్నా అంటే నాకు పర్సనల్గా నాకు తెలిసి వీరయ్య అనే క్యాండిడేట్ గత 20 సంవత్సరాలకు ముందే చనిపోయిండు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను కబ్జా కాలంలో తీసుకొచ్చి పెడుతుండ్రు. ఆయన కానీ ఆయన వారసులు కానీ ఎక్కడ కూడా మా ఊర్లో కొన్ని రోజులు కూడా ఉన్న దాఖలాలు ఏం లేవు. నా వయసు 50 సంవత్సరాలు. గత 40 ఏళ్ళ నుండి ఎన్నడూ కూడా నేను వీరయ్య అనే క్యాండిడేట్ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ సావెళ్ళు చూడలేదు. ఆయన సాగు చేసిండు అని అధికారులు రావడం వింత కనపడుతుంది. కాబట్టి అది బోకస్ ఖాతాలు అనేది అర్థమైంది. కొంతమందితో కొంతమంది లాలుచి పడ్డారు అనేది అర్థమైంది. కాబట్టి మేము రెవెన్యూ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శివాలయ భూమిని మళ్ళీ తిరిగి శివాలయానికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులను అరెస్ట్ చేయాలి. అవసరమైతే ఉద్యోగాలలో ఉంటే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్డీఓ గారిని కలవడానికి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. మా దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇద్దరు ఉన్నతాధికారులు కూడా లేకపోగా ఇవాళ ఏసీ గారు కలిసిండ్రు, అసిస్టెంట్ కలెక్టర్ గారు కలిసిండ్రు. వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు. నేను కలెక్టర్ గారి ద్వారా రిపోర్ట్లు తీసుకొచ్చి గ్రామానికి న్యాయం చేసేటట్టుగా నేను చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏఓ గారు కూడా కలిసి అదే చెప్తున్నారు. నేను ఆర్డీఓ గారితో మాట్లాడిన తర్వాత రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను అంటారు. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేస్తారనే ఒక ఆశతో మేము వెనుదిరిగి చూస్తాం. మిషన్ ప్లాన్ ఏంది అనేది వీడీసీ గ్రామ సర్పంచ్ గారి నాయకత్వంలో మేము జేసీ గారిని కలిసినట్టే మిగతా అధికారుల స్పందన చూసి మేము తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకొని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సహాయ గ్రామస్తులు ఇచ్చిన మెమోరాండం తీసుకుంటున్నాను. ఈ సార్ అనుకోకుండా మీటింగ్ వెళ్ళిపోయారు కాబట్టి నేను తీసుకొని ఎంఆర్ఓ గారికి డీటెయిల్ రిపోర్ట్ కోసము నేను లెటర్ రాస్తాను. సార్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్ చెప్పేసి సార్ గురించి కూడా నేను కొద్దిగా సార్కు చెప్తాను దీనికి సంబంధించిందని చెప్పిన తర్వాత నేను ఒక లెటర్ ఆపిచ్చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా చర్యలో సార్ తీసుకుంటాను. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధిపై బీజేపీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడడంతో బీజేపీ పార్టీ కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 33 అంశాలను ఎజెండాలో పొందుపరిచిన అంశాలను అధికార పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, 36వ వార్డు కౌన్సిలర్ డార్లింగ్ రమేష్, కమిషనర్ శైలజలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఎజెండా చదువుతుండగానే మధ్యలో అడ్డుకుని వాకౌట్ చేసి వెళ్లిపోయారని, ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే జీవన్రెడ్డికి పేరు వస్తుందని భావించి కావాలని బీజేపీ పార్టీ కౌన్సిలర్లు వాకౌట్ చేసి వెళ్లిపోయారని వారు ఆరోపించారు. పట్టణ ప్రగతి నిధులను అన్ని వార్డులకు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అని తేడా లేకుండా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కమిషనర్ గారు, ఏఈ గారు, డిఈ గారు ప్రజెంట్ అవ్వడం జరిగింది. దీనికి మా జీవనన్న గారు
ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆర్ము పట్టణ అభివృద్ధికి ప్రతి వార్డులో నిధులు కేటాయించడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు వారు మా అంశాలు చదవక ముందే వారు వాకౌట్ చేయడం ఇది ఎక్కడి న్యాయం? మేము ఆర్ము మా ఎమ్మెల్యే గారి గౌరవంతో మేము ఆర్ము పట్టణానికి సుందరవందరంగా తయారు చేయడానికి ప్రతి వార్డు నేను పరిశీలన కోసం చేయడం వెళ్ళడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి రెండు మూడు రోజు వార్డులు తిరగడం జరుగుతుంది. దీనికి మేము నా నుండి కొన్ని వార్డులలో కేటాయించడానికి కూడా నేను ఎంతో వారికి సపోర్ట్ చేయడం ఇది వారు ఇలా వాకౌట్ చేయడం ఇది అన్యాయం. ఆ 33 అంశాలు కూడా అన్ని వార్డులలో ఆమోదించడం, అదేవిధంగా సప్లిమెంటరీ అందులో ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా అవి కూడా ఆ అంశాలు కూడా ఆమోదించడం జరుగుతుంది. మీరు మాతో నడిస్తేనే మాకు ఆర్ము పట్టణం ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు మాతో కలిసి ఇవ్వండి, ఆర్ము పట్టణాన్ని సుందరవందనంగా అదేవిధంగా మంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకుందామని ఇట్టి సందర్భాన్ని తెలుపుకుంటున్నాను. अपने MIM बोल के नहीं है, BJP बोल के नहीं है, हर को हर काउंसलर को हर जितना सबको फंड आ रहा है सबको फंड दे रहे हम. फंड देने के बाद भी हर कहाँ हर गली में काम हो रहा, हर इसमें काम हो रहा, इनको कैसा करना बोल के आज हमारे म्यूनसिपाल में जो काम कर रहा जीवन नानक जो आज मेहरबानी है हर गलियाँ में काम दिला रहे हैं. जो नई काम होने का है आज जो काम हो रहा बहुत उनका जीवन नानक का मैं शुक्रिया करता हूँ. हर गली में भी जो हम चेयरमैन मैडम है हमारे कमिश्नर मैडम है जितने काउंसलर आए हर काउंसलर मिलके हर गलिया में कामा कर ले रहे हर आदमी वालक मेनिफेस्टो चूस्टे प्रति वार्ड डेवलपमेंट कोसम मन जीवन अन्ना गारु केटायिंचिन फंड्स वारु चूडंडी दृष्टि को प्रेस मीट दृष्टि को मैं तस्कोम अक्कडेक्कडैना मीकु तप्पु अनिपिस्ते मीरु प्रश्निंचंडी मा कमिश्नर गारु मा चेयरमैन गारु दानिकि आंसर इस्तारु. मीरु मीटिंग्लो मीटिंग जरगकुंडा मेमे तोपु वल्लं मेमे तुरुम गल्लं अनि अडगडं करेक्ट कादु. మీరు ఆలోచించి ముందుగా మొత్తం తెలుసుకొని అవగాహన జరగండి. ఒక లైట్ గురించి అడిగారు, మీకు అవగాహన లేదు లైట్ గురించి, ఏ గారు చెప్పారు, మీరు కూర్చున్నారు ఎందుకు ఈ ఉద్దేశపూర్వకంగా అడగడం అని నేను ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను. ఏమైనా ఉంటే మీరు వచ్చి ఎప్పుడు కూడా మీరు మున్సిపాల్లో ఎప్పుడు కూడా కనిపించారు, ఎందుకు కనిపారు, ఏమైనా అవసరం ఉంటే రండి మీరు కూడా తెలుసుకోండి. మేము మా ప్రతి కౌన్సిలర్ వచ్చి కూర్చుంటారు, ఒక గంట రెండు గంట టైం ఇస్తారు మున్సిపాలిటీలో. మీ ముఖాలు ఎప్పుడు కూడా ఇప్పటిదాకా మేము చూడలేదు మున్సిపాలిటీలో. మీరు వచ్చి కావాలంటే కమిషనర్ గారికి అడగండి ఏమైనా ఉంటే అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై పట్టణ ప్రగతికి సంబంధించిన ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ముఖ్యమైన అంశాలను చేరుస్తూ ప్రజా సంబంధిత అంశాలను కూడా వీటన్నిటినీ కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించారు. 1 నుంచి 33 అంశాలు కౌన్సిల్ సభ్యులందరి ఆమోదం మేరకు ఈ అజెండా అనేది పూర్తి స్థాయిలో ఆమోదించడం జరిగింది. దీంతోపాటు అదనపు అంశాలుగా 1 నుండి 8 అంశాలు గౌరవ కౌన్సిల్ సభ్యులు కోరారు. కౌన్సిల్ సభ్యుల కోరిక మేరకు ఇట్టి అంశాలను కూడా ఆమోదించడం జరిగింది. మరియు దీంతోపాటు గౌరవ కౌన్సిల్ సభ్యులు అడిగిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, మనకి అకౌంటెంట్ అనే పోస్ట్ ప్రజెంట్ అందుబాటులో లేదు కాబట్టి మేము డీబాస్ అనే ఆన్లైన్ ఎంట్రీ చేయకపోవడం వల్ల ఎక్సెల్ షీట్లో కౌన్సిల్ వారి ఆమోదం మేరకు ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేయించి మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ చేశారు మున్సిపాలిటీ ప్రజల అభివృద్ధి కోసం, ఆ విషయాన్ని కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ప్రింట్లు కూడా తీసి ఇవ్వడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ గారు నరసింహారెడ్డి గారు కోరిక మేరకు ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చాము. మరియు ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్లు కానీ కౌన్సిల్ అజెండా విషయంలో కానీ ఏదైనా అంశాలని ప్రతిదీ చూసిన తర్వాత కూడా మీరు ఒకవేళ డిస్కషన్ మీరు దాని గురించి చర్చించడానికి కూడా నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో ఆమోదం కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది టేబుల్ మీద. ఇటు అంశాలన్నింటినీ ప్రజల అభివృద్ధి మేరకు ఆర్మూర్ అభివృద్ధి మేరకు 33 అంశాలు మరియు 8 అంశాలతో కూడిన అజెండా పూర్తి స్థాయిలో ఏకగ్రీవ మన మెజారిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆమోదం పొందడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మూర్తా మండలం షెట్పల్లి గ్రామంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దొల గంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అన్ని రకాల నిలదొక్కుని మరి అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు మరి చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల ద్వారా ప్రతి రైతు కూడా అన్ని ఏ ఇబ్బందులు లేకుండా మరి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మద్దతు ధరలు ప్రకటిస్తూ రైతులను ఆదుకోవడాని కోసము మరి నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే రైతులు కూడా ఫసల్ బీమా యోజన కింద కూడా రైతు పెట్టిన పెట్టుబడి కూడా అకాల వర్షాల కారణంగా ప్రకృతి వైఫల్యాల కారణంగా మరి నష్టపోకుండా ఉండడాని కోసము ఫసల్ బీమా యోజన కింద కూడా మరి యొక్క బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే రకంగా
మార్కెట్ లో మరి దేశం మొత్తంలో కూడా ఎక్కడైనా సరే మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటే అక్కడ నేరుగా రైతు తీసుకుపోయి అమ్ముకోవడానికి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా నేరుగా అమ్ముకోవడానికి మరి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి అదే రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మరి ఒక సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ ప్రకారంగా ఏ పంట అయితే దిగుబడి ఎక్కువ వస్తుందో నాణ్యత వస్తుందో దాని ప్రకారంగా మరి టెస్టులు చేయడాని కోసము లక్షలాది కిట్స్ ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ కిట్ల ద్వారా టెస్టులు చేసి మరి రైతులకు సూచన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కిట్ను కూడా తీసి గ్రామాలకు వెళ్ళి టెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. నాణ్యమైనటువంటి దిగుబడి రావడానికి గిట్టుబాటు కోసము మరి దిగుబడి రావడానికి కోసం చేసినటువంటి పరిస్థితి ఈ కోణం కూడా లేదు. కాబట్టి రైతు చట్టాల ద్వారా ఈ యొక్క అగ్రిమెంట్ల ద్వారా కూడా ఎవరికి నష్టం జరిగేటువంటి పరిస్థితి లేదు. రైతుకే అన్ని రకాల హక్కులు కల్పించారు. రైతుకు నష్టకపోతే పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి హక్కు కూడా ఈ యొక్క రైతుకే ఇచ్చారు. ఒకవేళ వ్యాపారస్తుడు కూడా దానికి నష్టం చేసినట్టయితే మా యొక్క అగ్రిమెంట్ ప్రకారము మెదులుకోకపోతే వారి యొక్క ఆస్తులు జప్తి చేసి వారికి జైలు పాలు చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ యొక్క వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడాని కోసము ఈ యొక్క ఉద్యమాన్ని పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ఏ రైతులు కూడా ఉద్యమంలో పాల్గొనడం లేదు. కానీ మరి రైతుల ముసుగులో మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీని గిట్టనటువంటి వాళ్ళందరూ కూడా రైతుల ముసుగులో వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు చేయడం లేదు. కానీ ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎజెండా పెట్టింది, మేము కొనుగోలు చేయమని చెప్పి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు చేయొద్దని కూడా చెప్పలేదు. ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, రైతుల పక్షాన ఉంటాం. ఆర్మూర్ పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించని కోరుతూ బీజేపీ బీజేవైఎం నాయకులు మున్సిపల్ కమిషనర్ శైలజకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు జస్వనీళ్లు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అనేక విగ్రహాలు ఉన్నాయని, స్వామి వివేకానంద విగ్రహం లేకపోవడం శోచనీయమని వారన్నారు. స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శైలజకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని వారు తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కౌన్సిలర్ సాయి కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగొడ ప్రశాంత్, నాయకులు పాలెం రాజు, కొంత మురళి తదితరులు పాల్గొన్నారు. మొత్తము టౌన్ ప్రెసిడెంట్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ కలిగొడ ప్రశాంత్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జస్సు అనిల్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని మెమోరండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మంచి అనువైన స్థలము మూడు స్థలాలు ఉన్నాయి. గతంలో మంజునాథ హాస్పిటల్ పక్కన అక్కడ చివరస్తా ఒకటి, హౌసింగ్ బోర్డు పోయే దిక్కు మహాలక్ష్మి కాలనీ దిక్కు, రెండవది పోలీస్ స్టేషన్ వెళ్ళే దిక్కు అక్కడ కూడా అదొకటి ఉంది, మూడవది దేశాభిడు క్యార్ఖాన దగ్గర ఇక్కడ కూడా ఉన్నది. ఎందుకంటే అన్ని ప్లేసులు కూడా విద్యాలయాలు, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అతని విగ్రహంతో ఎంతోమంది అతని మాటలతోని ప్రపంచంలోనే ప్రభావితులైనరు. మన దేశానికి చెందిన వ్యక్తి అలా ప్రపంచంలో వివేకానంద సూక్తులు అంటే ఎవరన్నా కానీ ఈరోజు ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటున్నారు. ఆ సూక్తులతో ఎంతోమంది పైకొచ్చారు కాబట్టి ఆ మహనీయుడిని సూక్తులు కొత్త తరానికి యువత తరానికి దిరాలి కాబట్టి అందుకోసమని విద్యాసంస్థలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నిజంగా ఆ విద్యాసంస్థల దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని అడగడం జరిగింది. కౌన్సిల్లో పెట్టి దాన్ని ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా కౌన్సిల్కు మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఈ ఎజెండా అంశంలో పెట్టి తీర్మానించాలని కోరుతున్నాను. స్వామి వివేకానంద గారి విగ్రహ ఏర్పాటుకై ఒక మెమోరం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్లో ఎన్నో విగ్రహాలు ఉన్నప్పటికీ స్వామి వివేకానంద యొక్క విగ్రహం లేకపోవడం ఆర్మూర్లో ఏదో లోటుగా యువత భావిస్తూ ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికై బీజేవైఎం యువత ముందుకు రావడం ప్రశంసనీయం. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వివేకానంద విగ్రహాన్ని ఆరుమూరులో నెలకొల్పాలని, అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో వివేకానంద విగ్రహం యొక్క ప్రతిష్టాపనకై తీర్మానం చేసి స్వామి వివేకానంద యొక్క విగ్రహ పూజను జనవరి 12 స్వామి వివేకానంద జయంతి రోజు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి విగ్రహమై మున్సిపల్ కమిషనర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
స్వామి వివేకానంద ఎంతోమంది యువతకు మార్గదర్శకుడు. అంతేకాకుండా ఆయన అడుగుజడలో నడవాలని యువత కోరుకుంటుంది. ఇప్పుడు స్వామి వివేకానంద విగ్రహం ఇక్కడ ఆర్మూర్లో ఎక్కడ లేదు, అదే విషయమై మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. ప్లేసులు ఒక మంజునాథ పిల్లల హాస్పిటల్ పక్కన ఉంది ఆ ప్లేసు, ఇంకొకటి దేశ అంబేద్కర్గం దగ్గర అనే ప్లేసులు చెప్పడం జరిగింది. అది దాని విషయమై ఈరోజు మున్సిపల్ మీటింగ్లో తీర్మానం ప్రవేశపెట్టాలని కమిషనర్ తెలిపడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బీజేపీ పార్టీ కౌన్సిలర్లు వాకౌట్ చేసి వెళ్లిపోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి రంగన్న అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు. మరి జీవన ఆదేశం మేరకు మరి ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఉండేది. మరి పార్టీ ఆదేశం మేరకు మరి జీవన ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండమైనటువంటి ఆర్మూర్లో అభివృద్ధి పనులకు శంకారావం చుడుతూ ఈ రోజు తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క తీర్మానాలని వాళ్ళు కడుపు నింపుకోలేక కళ్ళకు కక్షగా మరి మొత్తం ఏదైతే ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి అయితే మరి జీవనాన్ని ఇంకా ఎక్కడ బలపడతాడన్న భయంతో మరి ఈ రోజు అభివృద్ధిని అడ్డుకోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. మరి ఈ బంగారు తెలంగాణ సహకారంగా మరి పెట్టినటువంటి ప్రతి పనిని కూడా మరి ఈరోజు పార్టీ తమ మత భేద లేకుండా మరి అన్ని వార్డులలో కూడా పనులు పెట్టడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి యొక్క వాకౌట్ చేయడం అనేది సిగ్గుగా భావిస్తూ ఉన్నాం. నిజంగా చూస్తే ఈ ఆర్మూర్ పట్టణంలో ఎక్కడైతే నిధులు అవసరం ఉన్నాయో ఖచ్చితంగా చైర్మన్ గారు పరిశీలించి మరి వారు పర్యటించి మరి ఆ డబ్బులు అనేది పెట్టడం జరిగింది. మరి ఏదైతే ఈ డబ్బులు పెట్టినా సక్రమంగా పనులు జరిపించేలా మేము కలెక్టర్ గారు కూడా కలవన్నాం. మరి దీనికి టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేమందరం కూడా బలోపేతమై మరి ఈ యొక్క తీర్మానాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలని కోరుకుంటున్నాం. వేల్పూర్ మండల విద్యా వనరుల కేంద్రం నుండి 2021 సంవత్సరంలో జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్కు 8 ప్రాజెక్టులను ఆన్లైన్ లో పంపించడం జరిగింది. ఇందులో అంసాపూర్ ఉన్నత పాఠశాల నుండి 4 ప్రాజెక్టులు మరియు వేల్పూర్ పచ్చలనాడు కూడా మోతే రామానపేట ఉన్నత పాఠశాలల నుండి ఒక్కొక్కరు చొప్పున జాతీయ సైన్స్ ఫెయిర్ ఎంపిక జరిగినట్టుగా వేల్పూర్ విద్యాధికారి వనజారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఎంపికైన విద్యార్థులకు సంబంధిత సైన్స్ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓ వనజారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సంవత్సరంలో నేషనల్ లెవెల్లో నిర్వహించబడే ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ ఫెయిర్ కోసం మరి ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ కోసం అప్డేట్ చేయడం జరిగింది. అందులో మన వేల్పూర్ మండలం నుంచి 8 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. మరియు మరి నేను పనిచేస్తున్నటువంటి మా అంసాపూర్ పాఠశాల నుండి 4 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయడం, అలాగే మిగతా పచ్చలనాడు కూడా మోతే రామన్నపేట వేల్పూర్ మిగతా 4 పాఠశాల నుండి ఒక్కొక్క ఎగ్జిబిట్ మొత్తం మన మండలంలో 8 పాఠశాలలు 8 సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సైన్స్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ విద్యార్థులతో ఈ ప్రాజెక్ట్స్ని చక్కగా ప్రేరేపించి మంచిగా తరఫీదునిచ్చి వాళ్ళలో నైపుణ్యంతో ప్రాజెక్టులను తయారు చేసి మరి జాతీయ స్థాయిలో కూడా మంచి ఉత్తమ కనపరిచి మరి సెలెక్ట్ అయ్యేట్లాగా చూడాలని సైన్స్ ఉపాధ్యాయులందరినీ కూడా కోరుకుంటున్నాను. నేడు జరిగిన సర్వసభ్య సమావేశంలో బీజేపీ టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ కౌన్సిలర్లు సమావేశం నుండి వాకౌట్ అయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా బీజేపీ కౌన్సిలర్లు జమా ఖర్చులపై నిలదీయగా వారిని అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు మేము చేసింది తుది నిర్ణయంగా భావించి ఏకీభవించాలని వారిపై విరుచుకుపడ్డారు. పాలకవర్గం ఏర్పాటు అయినప్పటి నుండి జమా ఖర్చులు చూపించాలని అధికారులను బీజేపీ కౌన్సిలర్లు నిలదీస్తుంటే తెరాస కౌన్సిలర్లు అడ్డుకుని ఏదైనా సందేహాలుంటే ఛాంబర్ లోకి వచ్చి అడగాలని దృశ్యగా సమాధానం ఇవ్వడంతో బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్లారు. మున్సిపల్ సాధారణ సమావేశము నిన్న 30వ తారీఖు నాడు ఎజెండా పంపించారు. 31వ నాడు మీటింగ్ ఉన్నారు. సరే వాళ్ళు ఏదో అన్నారు చెప్పారు, పోయిన మీటింగ్ తీసుకుని ఎజెండా 33 అంశాలు ఎజెండా, దాంట్లో జమా ఖర్చు చూపించలేదని నిన్న పత్రికాముఖంగా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ మీరు పెట్టాలా దీన్ని చర్య తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ గారు అసలు ఆయన దీని విషయంలో అసలు మరి ఆయనకు దృష్టి ఖచ్చితంగా లేదా అస్తే మర్చిపోయినా తెలియదు. మరి ఎందుకు అనుకుంటున్నాడు ప్రజాధనం ఎంత దుర్నియోగం ఏంటిది నా జేబులకి వెళ్ళి పోతలేదు కదా అనుకుంటుండో ఏంటో తెలియదు. మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ
వీళ్ళు ఏం చేశారంటే మీటింగ్ స్టార్ట్ అయింది, మేము కొన్ని విషయాలు ఎజెండా అంశాల వారిగా మొదటి అంశం రెండో అంశం మూడో అంశం కాదా మాట్లాడుతుంటే దానికి వివరణ అడిగితే వీళ్ళు ఇక్కడ సరైన వివరాలు పొందుపరచలేదు. దీంట్లో ఏదైతే ఎజెండా అంశం ఉన్నదో ఈ ఎజెండా అంశంలో సరైన వివరాలు పొందుపరచలేదు. పొందుపరచక ఇట్లా ఇచ్చేసారు ఇలా దీన్ని ఏంది లక్ష రూపాయలు కాదు దేని శ్రీత చైర్మన్ కమిషనర్ గారు ఆదేశాలు సార్ ఎంత ఎస్టిమేషన్ ఏంది 6 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ల కొరకు 6 లక్షల రూపాయలు అవుతాయట. మేము అడిగినాము 6 లక్షలు ఎట్లయితే మన పోల్కు వాళ్ళు ఒక పోల్కు 400 రూపాయల అయిపోతుందట. మరి దీని ఇంధనం ఎట్లయితుంది 6కెళ్ళి మొత్తం అంటే బాగా ఎక్కువ అవుతుంది కదా అంటే దాని ఎస్టిమేషన్ ఏదో ఉన్నది 20,000 ఒక పోల్కి 20,000 అవుతుందంటే మరి ఎక్కడ పెట్టిండ్రు అంటే అది జవాబు చెప్పలే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయిపోయిన అన్ని అయిపోయినాక మళ్ళీ మాట్లాడాలని కౌన్సిల్ సభ్యులను ఇది చేస్తూ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఏంటంటే వీళ్ళు మీటింగ్ అయిపోయిన తొందరని ఆమోదిద్దాం ఏదైనా ఉంటే మీటింగ్ తర్వాత అనట మాట్లాడమంటారు. మీటింగ్ తర్వాత ఆమోదించిన తర్వాత మాట్లాడేది ఏముంటుంది. వీళ్ళు 11 నెలలు జమా ఖర్చు ఏదైతే జమా ఖర్చు ఉన్నదో 11 నెలలు ఈ 11 నెలల జమా ఖర్చు టేబుల్ ఐటమ్ లెక్కించింది. ఈ టేబుల్ ఐటమ్ ఇస్తే దీన్ని ఎప్పుడు చదువుతాము ఇది ఎప్పుడు ఇది చేస్తాము ఇది మేము మాట్లాడదు దీన్ని వాయిదా వేయాలంటే వాయిదా వేయకుండా నెక్స్ట్ మీటింగ్లో మేము ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాలన్నట. అప్పుడు ఆమోదించిన తర్వాత ఏం చెప్తాం ఇవి దీని విషయంలో జమా ఖర్చుల విషయంలో ఇంత పెద్ద 11 నెలల జమా ఖర్చు లెక్కలు ఒక దినంలో మాట్లాడేస్తే అయిపోతుంది. అది దీని మీద స్పెషల్ మీటింగ్ పెట్టాలని అంటే దీన్ని దాటవేసారు కాబట్టి మా యొక్క కౌన్సిల్ సభ్యుల మీద అనుకొని ఏదైతే వాకౌట్ చేసినాము. ఎందుకంటే ఏకపక్షంగా అన్ని కూడా ఆమోదించుకుంటే ప్రతిపక్షం లేకుండా 5 ప్రతిపక్ష సభ్యులం ఉన్నాము ఆ ప్రతిపక్షం లేకుండా మీరు ఏకపక్షంగా మీరు మాట్లాడుకుంటా అంటే ఇక మరి ప్రతిపక్షం ఎందుకు ఇవి అన్ని ఆమోదించుకుంటారు. కాబట్టి దీన్ని జిల్లా కలెక్టర్ గారు వెంటనే 6 మున్సిపల్ మీటింగ్ని వెంటనే క్యాన్సిల్ చేయాలా రద్దుపరచాలా ఏదైతే ఎజెండా ఉన్నదో తిరిగి మీటింగ్ నిర్వహించాలా ఏదైతే జమా ఖర్చుల లెక్క ఉన్నదో ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మీటింగ్ మళ్ళీ నిర్వహించి ఏదైతే దీంట్లో అంశాలు ఉన్నాయో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 6 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇష్టారీతిలో ఉన్నాయి కాబట్టి ఆ ఇష్టారీతిలో ఉన్న డబ్బులను ఏదైతే ఉన్నదో వివరాలతో కూడిన ఎస్టిమేషన్స్ ఉండాలా. ముఖ్యంగా మా డిఈ గారు ఉన్నారు జరిగిన మీటింగ్లో మేమైతే అడగడం జరిగింది ఇంతగానం ఖర్చు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏం ఖర్చు జరిగిందని అన్నగారు కూడా అడిగాడు మా తోటి కౌన్సిలరు. టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏమంటున్నాయి మీటింగ్లో మీరు అడగవద్దు తర్వాత మేడంను సపరేట్గా అడగండి మీరు ఏమి అభివృద్ధి పనులు చేస్తలేరు అభివృద్ధి చేసే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. మేము సభను వాకౌట్ చేసి బయటకు వచ్చేసాం. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పట్టణ ప్రజలను కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరిగిట్ మామిడిపల్లి ప్రజలకు తడిచెత్త పొడిచెత్త డబ్బాలను ఇవ్వడం జరిగిందని పట్టణ ప్రజలు తడిచెత్త పొడిచెత్త వేరువేరుగా డబ్బాలో వేసి మున్సిపల్ ట్రాక్టర్ కు అందించాలని అలాగే రోడ్డుపై చెత్త వేయకుండా జాగ్రత్త పడాలని పట్టణ ప్రజలకు సూచించారు. తడిచెత్త పొడిచెత్తతో సేంద్రీయ ఎరువులను తయారు చేయడం జరుగుతుందని దీంతో మున్సిపల్ కార్యాలయానికి ఆదాయం వస్తుందని ఆమె అన్నారు. ఈ ర్యాలీలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, వై కమిషనర్ శైలజ, మిప్మ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన సదస్సు కోసం మహిళా సంఘం వారు నీలిమ గారు, అది మహిళలు, అదేవిధంగా కమిషనర్ గారు, మహేష్ గారు, వైస్ చైర్మన్ అందరూ దీనిలో ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత ప్రతి మెరుజైన విలేజ్లో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటింటికి తడి చెత్తకి పొడి చెత్తకి ప్రతి ఒక్క డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు చెప్పడం ఒకటే, తడి చెత్త పొడి చెత్తని వేరువేరుగా మీరు ఆటోలు కూడా కేటాయించడం జరిగింది. ఆటోల వారీగా వారికి ఇవ్వండి. దీని ద్వారా రానున్న రోజుల్లో మరెన్నో ఆదాయం సేంద్రీయ ఎరువు తయారయ్యి మన మున్సిపల్కి ఎంతో ఆదాయం చేకూరుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని
కోరుకుంటున్నాను. ఈ ర్యాలీలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఇంటింటికి వాడు ఇంటింటి గడపకి వెళ్ళి మేము ప్రజలకు ఈ అవగాహన సదస్సు గురించి చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వే నెంబర్ 565/2 561లో రికార్డులు మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన గ్రామస్తులు, వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పట్టణాభివృద్ధిపై ప్రశ్నించిన బీజేపీ పార్టీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో వాకౌట్ చేసిన బీజేపీ కౌన్సిలర్లు. స్వామి వివేకానంద విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు. నేడు జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య రభస. సమావేశం నుండి వాకౌట్ చేసిన బీజేపీ కౌన్సిలర్లు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, కమిషనర్ శైలజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.